ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే భయ, నిజ నిజాలు తెలుసుకొని ట్రోల్ చేయాలి. అక్కడ ఉన్నది అల్లూరి సీతారామరాజు గెటప్ కాబట్టి, రామ్ చరణ్ చేసింది అల్లూరి సీతారామరాజు గెటప్లో. ఇది వచ్చేసి రాముడి క్యారెక్టర్లో ఉంది కాబట్టి దానికి దీనికి అసలు కంపారిజన్ లేదు. దాన్ని దీన్ని పోల్చుకొని చూడకండి, చూడండి, పోల్చుకొని చూడండి. పోల్చుకొని చూసిన తర్వాత ట్రోల్ చేయడం చాలా ఈజీ, కానీ దాని వెనకాల పడే కష్టం అంతా వృధా అవుతుంది. తన వల్ల సఫర్ అయ్యి చాలా మంది సఫర్ అవుతారు కాబట్టి ట్రోల్ చేసే వాళ్ళు కొంచెం ఆలోచించి ట్రోల్ చేయడం. చాలా బాగున్నాయి ఆ ఎలివేషన్స్, అవన్నీ చాలా బాగా క్యాప్చర్ చేస్తారు ఈసారి. సావోతో పోలిస్తే ఇది చాలా బెటర్. గ్రాఫిక్స్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. టీజర్ టోటల్ గా టీజర్ రికార్డులు కొడుతదంటావా? ఖచ్చితంగా రికార్డులు కొడుతుంది భయ్యా ఇది. ఆ లుక్ లో కొట్టకపోతే అనేది లేదండి, ఖచ్చితంగా కొడుతుంది. ఆ లుక్ ఖచ్చితంగా. రాముడి లుక్ ఎలా అనిపిస్తుంది? ఏంటి రాముడి లుక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ప్రభాస్ కి చాలా సూటబుల్ క్యారెక్టర్ లాగా అనిపించింది. ఇంత ముందున క్యారెక్టర్స్ తో పోలిస్తే ఇది చాలా సెట్ అవుతుంది. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. ఇండియా వైజ్ గా ఇది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీని చాలా ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.